ఏపీలో గత 24 గంటల్లో 56,425 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 402 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీటిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 86, కర్నూలు జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4 మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో 2, గుంటూరు కడప జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 24 గంటల్లో 412 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,79,339 పెరిగింది. 7,082 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,68,279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,978 యాక్టివ్ కేసులున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ భారత్లో లేదని కేంద్రం తాజాగా ప్రకటనిచ్చింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మంగళవారం నాడు జరిగిన పత్రికా సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ ఈ ప్రకటన చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్కు వికే పాల్ నేతృత్వం వహిస్తున్నారు. కొత్త కరోనాలోని జన్యు మార్పుల గురించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మార్పుల వల్ల వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని, అయితే వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త కరోనా కారణంగా మరణించే అవకాశం పెరగలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ తెలిపారు. అయితే ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము 1,000కి పైగా కేసుల్లో కరోనా శాంపిళ్లను పరీక్షించగా కొత్త కరోనా ఆనవాలు కనిపించలేదని ఆయన తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే అనేక బ్రిటన్కు విమాన సర్వీసులను 31 డిసెంబర్ వరకు నిలిపివేసిన విషయం తెలిసిందే.